గత 400 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వెలసి ఉన్న సుల్తాన్ షాహిద్ దర్గా ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదని వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు షేక్ రిజ్వాన్ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని సుల్తాన్ షాహిద్ దర్గాను వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పరిశీలించారు. దర్గాకు చెందిన ఎన్నో విలువైన ఆస్తులు 130 రూములు ఉన్నాయని ఆయన తెలిపారు. దర్గా ఆస్తుల వలన లక్షల రూపాయల దాకా నెలకు ఆదాయం వస్తుందని రిజ్వాన్ తెలిపారు. వక్ఫ్బోర్డ్ ఆధీనంలో ఉన్న ఈ దర్గాకు వక్ఫ్బోర్డ్ అధికారులు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. దర్గా ఆవరణలో అంతా పిచ్చి మొక్కలతో, కంప చెట్లతో, చెత్త చెదారాలతో నిండిపోయి ఉందని పలువురు మైనార్టీ నాయకులు తెలిపారు. దర్గాలో ధూపదీప నైవేద్యములు కార్యక్రమం కూడా నిర్వహించడం లేదని ముస్లిం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకుని పోతామని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, కలాం, వసీం, జమీర్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకొండ పట్టణంలో వెలసి ఉన్న శ్రీశ్రీ హజరత్ సుల్తాన్ షహీద్ దర్గా యందు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 400 సంవత్సరాలుగా ఆత్మకూరు పట్టణంలో హజరత్ సుల్తాన్ షహీద్ దర్గా వెలిసి ఉన్నది. ఈ దర్గాకు అనేకమైనటువంటి ఆస్తులు మరియు దాదాపు 130 రూములు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 75,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఈ దర్గా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. చుట్టుపక్కల అంతా చెట్లతో మలిసి ఉండి కంప చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని శుద్ధం చేసి రోడ్లు వేయడానికి ఎలాంటి ప్రణాళిక లేదు. ఈ దర్గాను రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధీనంలో తీసుకుని దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు. పైగా ఈ దర్గా నందు ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా రాష్ట్ర వక్ఫ్బోర్డు వాళ్ళు చేయడం లేదు. మరియు ధూప నైవేద్యములు కూడా జరిపించడం లేదు. ఈ దర్గాల ద్వారా వచ్చేటటువంటి మొత్తం ఆదాయాన్ని 1,00,000 నుంచి 75,000 రూపాయల ఆదాయాన్ని వీళ్ళు ఎలా చేస్తున్నారో, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఎలాంటి ఆడిట్ చూపడం లేదు. ఇంత ఆదాయం వచ్చేటటువంటి దర్గాను ఇంత నిర్లక్ష్యం చేయడమా అని ఆత్మకూరు పట్టణ ప్రజలందరూ ముక్త కంఠంతో భక్తులు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇంత పురాతనమైనటువంటి ఈ దర్గాను అభివృద్ధి పరచి ఈ దర్గాను పరిశుభ్రంగా ఉంచి ఈ దర్గాలో మౌలిక సదుపాయాలను కల్పించవలసిందిగా ఆత్మకూరు పట్టణ సుల్తాన్ షహీద్ భక్తులందరూ కోరుతున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు దీని మీద స్పందించి ఈ దర్గా యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నట్టుగా ఆత్మకూరు పట్టణ సుల్తాన్ షహీద్ భక్తులందరూ కోరుతున్నారు. ఈ పట్టణంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిధుల ద్వారా ఒక షాదిమాల్ను నిర్మించి ఈ ప్రజలను ఆదుకోవలసినదిగా కోరుతున్నాము. ఈ దర్గా యొక్క దాదాపు 20-30 లక్షల రూపాయల ఆదాయము డబ్బు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఖజానాలో మరుగుతుంది. ఆ డబ్బులు ఏమైనాయో ఇంతవరకు తెలీదు. ఆ డబ్బుల్ని వెచ్చించి ఈ దర్గా యొక్క అభివృద్ధికి పాటుపడవలసినదిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులను సుల్తాన్ షహీద్ భక్తులు కోరుతున్నారు.